నీకు ఒకటి చెప్పనా, అన్నపూర్ణ స్టూడియోస్లో హలో మూవీకి టైటిల్ సాంగ్ చేసింది నేను ఫస్ట్. కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అంటే హీరోగా మిమ్మల్ని అనుకున్నారా? నేను చేశాను ఫస్ట్ టైటిల్ సాంగ్, చేశాను డ్యాన్స్ కూడా చేశాను. ఆ సాంగ్ ఇప్పటికీ ఉంది అన్నపూర్ణ స్టూడియోస్లో. నాకు నాగార్జున గారికి తెలుసు, ఇది అఖిల్కి తెలుసు, నాగార్జున గారికి తెలుసు. నాకు నాగార్జున మన ఇది ఉంది, ఫిల్మ్ స్టూడియో ఉంది వాళ్ళకి, అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియో. దాంట్లో నాకు డైరెక్షన్ నేర్పించాలని జాబ్ కూడా ఆఫర్ చేశాను. 1 లక్ష శాలరీ ఇస్తాను, జాయిన్ అవ్వన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు టీచింగ్, అంటే ఈ డైరెక్షన్ పాఠాలు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్న ఆఫర్ చేశారు నాకు. అంటే నాగార్జున గారు మంచి క్యాండిడేట్. నాగార్జున గారు, నాకు వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారు కూడా పరిచయం ఉండేది. నాకు నేను ఇంటికి వెళ్ళి కలిసేవాడిని, నాగేశ్వరరావు గారిని, నాగార్జున గారిని ఇంటికి వెళ్ళి కలిసేవాడిని. సో నాకు నాగ చైతన్యతో నేను ఒక మూవీకి రైటర్గా వర్క్ చేశాను. నాగ చైతన్య కూడా పరిచయం నాకు. ఒకసారి నాకు చెప్పారు సార్, ఈ మా నాతో ఇంటర్వ్యూలోనే రామ్ చరణ్ గారితో రంగస్థలం మూవీకి సైడ్ డాన్సర్గా చేయించుకున్నాడు అనేసి. అయితే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర నుంచి ఏం సినిమా తీసుకున్నాడు సార్ ఆయన? ఎందుకు కేసు చేయాల్సి వచ్చారు? ఏం సినిమా తీసుకోలేదు, జస్ట్ నెపోటిజం ప్రొడక్ట్ అని మీరు ఆయన పైన కేసు వేశారు అంతేనా? నెపోటిజం ప్రొడక్ట్ అని కాదు, చెప్పాను కదా రామ్ చరణ్ హిప్నటైజర్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇట్లా ఎవరికైనా కాంపిటీషన్ ఇలానే వచ్చారనుకోండి, పొరపాటున ఆయన వల్ల మీ మెమరీ లాస్ అయిందంటారు కదా. లేదు, హిప్నటైజ్ చేసేసి ఏం చేస్తారంటే వాళ్ళు, సో మూవీ సైడ్ వర్క్ చేయకుండా హిప్నటైజ్ చేసేస్తారు. సో వీళ్ళు వేరే, అంటే మనం చదువుకుంటాం కదా ఇంతో కొంత, సో వేరే జాబ్ చేసుకోవాలి అన్నట్టుగా హిప్నటైజ్ చేస్తారు. సో నేను అది కేసు కూడా పెట్టాను. నేను మిమ్మల్ని కూడా అటెండ్ చేశాను సార్, ఎన్విరాన్మెంట్ కమిషనర్ ఆఫీస్లో పెట్టాను, మహేష్ భగవత్ గారికి కంప్లైంట్ పెట్టాను. ఉంటుంది, కంప్లైంట్ ఉంది ఉంది. మిమ్మల్ని కూడా అప్లై చేసినారు సార్? ఇట్లా ఉంటుంది, యా హిప్నటైజ్ చేశారు, నన్ను చేయించారు. ఎట్లా తెలుసుకున్నారు సార్ మిమ్మల్ని హిప్నటైజ్ చేసినారని? నేను నా స్కిల్స్ మర్చిపోయాను, స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ మర్చిపోయాను. నేను 100 సినిమాలకు స్టోరీస్ ఇచ్చాను నేను. అట్లా కాదు, ఇప్పుడు నన్ను హిప్నటైజ్ చేస్తే నేను తెలుసుకోలేను కదా నన్ను హిప్నటైజ్ చేస్తున్నారు అని. నీకు తెలియదు, మరి మీకు ఎలా తెలిసింది సార్ మిమ్మల్ని చేస్తే? ఇప్పుడు ఎథిక్ టీవీలో యాంకర్వి, సో నిన్ను ఒక పర్సన్ వచ్చి హిప్నటైజ్ చేశాడు. ఏం చేస్తాడంటే, నువ్వు ఎథిక్ టీవీలో జాబ్ చేసినట్టే మర్చిపోయేటట్టు చేస్తారు. అప్పుడు నాకు తెలియదు కదా నేను హిప్నటైజ్ అయ్యాను. నీకు తెలియదు కానీ మీకు తెలిసిందే, ఎట్లా తెలిసింది? నాకు ఎలా తెలిసింది అంటే, కొన్ని తెలుస్తాయిలే నాకు, నేను ప్రీవియస్ మూవీస్కి వర్క్ చేశాను కదా. సో నేను ఇప్పుడు స్టోరీస్ రాయలేకపోతున్నాను. ఎందుకు రాయలేకపోతున్నాను అంటే, సమ్ పర్సన్ నన్ను హిప్నటైజ్ చేశాడు అని నేను కేసు పెట్టాను. నేను కేసు పెట్టాను, నా దగ్గర ఉన్నాయి అవి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. నిరడ్మెట్ కమిషనర్ ఆఫీస్ తెలుసా? అయ్యా మీరు వెళ్తే నేను చూపిస్తాను అక్కడ కంప్లైంట్స్. ఒకరోజు వెళ్దాం సార్, మనం డెఫినెట్గా వెళ్దాం. మీరు కెమెరా తీసుకోండి, వెళ్దాం. నాకు సపోర్ట్ ఇస్తా అంటే నేను డెఫినెట్గా చూపిస్తాను మీకు. షూర్ సార్, కంపల్సరీ వెళ్దాం. ఈ రోజు వరకు ఏ మీడియా ఛానల్ వాళ్ళు సపోర్ట్గా రాలేదు సార్, ఎక్కడికైనా వెళ్దాం సార్. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏదైతే మీడియా ఉందో అది కరప్టెడ్ మీడియా. ఇప్పుడు మీరు చూడండి, కేసీఆర్ ఉన్నాడు సీఎం, అతను ఇక్కడికి వెళ్తే అక్కడ అన్ని ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్తారు కదా. ఆయన సీఎం సార్, అదే సీఎం. మరి కేసీఆర్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడా? ఆయనకి అవసరం ఏముంది సార్ సీఎం? సీఎం ఏం చేస్తున్నాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనేది జనాలకు తెలియచేటట్టు చేయడము న్యూస్ ఛానల్స్ యొక్క పని. ఏం తెలియజేస్తున్నారు, అన్ని అబద్ధాలే టెలికాస్ట్ చేస్తున్నారు, అవునా లేదా? మీరు యూట్యూబ్లో చూడండి, కేసీఆర్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని మస్తు వీడియోలు వెళ్తాయి, అన్ని వెళ్తాయి. ఇప్పుడు మోడీ అబద్ధాలు వెళ్తున్నాయి చెప్తున్నాడు అని కూడా వెళ్తాయి. మోడీ మీద ఎవడు రాయలేదు, మోడీ అబద్ధం ఆడినని మోడీ ఎవరు రాయలేదు? రాలేదా? మీరు చూసినట్లేరు లేదా చూసుంటే మెమరీ లాస్ కదా, మర్చిపోయింటారు. ఎలక్షన్స్ లో మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. నేను బీజేపీ పార్టీ కాబట్టి తక్కువని కూడా వద్దు సార్, ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల చెప్పండి, బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఒక్కటన్న సంక్షేమ పథకం చెప్పండి. చాలా ఉన్నాయి, మీరు చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటి చెప్పండి. చాలా ఉన్నాయండి, మీరు చెప్పండి సార్ ఒక్కటి. చాలా ఉన్నాయి కదా, ఏం ఏడ చూద్దాం సార్. ఓపెన్ చేయండి, పిఎం ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో ఓపెన్ చేసి చూడండి స్కీమ్స్ ఏమేం స్కీమ్స్. అదే మీరు ఏ విధంగా అయితే చేసినట్టు అన్ని ప్రొడక్షన్ హౌసెస్ లో ఉండిపోయినాయో ఆయన చేసినట్టు కూడా వెబ్సైట్ లోనే ఉండిపోయినట్టు. ఓకే ఓకే, సరే సరే, మోడీని పక్కన పెట్టండి, మన స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడదాం. కేసీఆర్ మన ఎలక్షన్స్ లో ఏమన్నాడంటే, అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతి నెల 3000 వాళ్ళ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది అన్నారు. నేను కాల్ చేసి అనుకున్నా, సెక్రటేరియట్ కి కాల్ చేస్తే, సార్ ఎలక్షన్స్ లో చెప్పారు కేసీఆర్ గారు కానీ ఇంకా జియో పాస్ అవ్వలేదు సార్, జియో పాస్ అయ్యాక మీరు కాల్ చేయండి అంటున్నారు. ఇలానే ఉంటుంది, మరి ఫ్యాక్స్ మాట్లాడితే అలానే ఉంటుంది.
పాలిటిక్స్ లో ఆ జీవో ఇప్పటికీ శాంక్షన్ అవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా శాంక్షన్ అవ్వలేదు. అలా చాలా ఉన్నాయి జీవో స్పెండింగ్ లో. పాలిటిక్స్ లో ఏ నాయకుడు కరెక్ట్ గా చేయడు సార్, కాబట్టి అదే కోణంలో మనం మాట్లాడుకుందాము. కేసీఆర్ గారు చేసిన తప్పులు మీరు ఏ విధంగా అయితే చెప్పినారో, మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి, నిర్మలా సీతారామన్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఏం చెప్పినారు, 3 సిలిండర్లు ఇచ్చినాము. మీ ఇంటికి వచ్చిందా ఫ్రీ సిలిండర్ సార్? ఫ్రీ సిలిండర్స్ రాలేదు. ఆవిడ ఆవిడ అన్నది కదా ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చినాము. ఏ స్టేట్ లో, ఏ స్టేట్ లో ఇస్తాంది? మీరు చూసినట్లేరా? నేను చూడలేదు. ఏంది సార్ 20 లాక్స్ క్రోర్స్ బడ్జెట్ అనింది, ఆ అకౌంట్ లో అందరి అకౌంట్ లో డబ్బులు వేసేసినామనింది. ఎవరి అకౌంట్ లో? మీ అకౌంట్ లో ఎవరికి రాలేదు సార్. మీరు అవి కూడా పాయింట్ అవుట్ చేయాలి. సిలిండర్ ఇస్తా అన్నారు, సరే వాళ్ళు చెప్పిందని చూపించొచ్చు మనం. మనమే ఒక డిబేట్ చేద్దాం పాలిటిక్స్ మీద. సో నాకు క్లియర్ గా న్యూస్ చూపించండి, మీరు యూట్యూబ్ లో వీడియో ఉంటుంది కదా. సో మరి ఇలా అన్నారు, మరి ఎందుకు చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేయండి. మీరు పెట్టండి, ప్రైమ్ మినిస్టర్ కంప్లైంట్ పెట్టండి, ఎందుకు మరి మీరు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టండి. పిఎం యాక్షన్ తీసుకుంటాడు, డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. 3 సిలిండర్స్ ఇచ్చేసినామని సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ ఎప్పుడో నించో ఉంది సార్. సిలిండర్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. 750 రూపీస్ ఇస్తే మనకు 250 రూపీస్ సబ్సిడీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కదా ఇచ్చేది. పెట్రోల్ రేట్స్, డీజిల్ రేట్స్ చాలా పెరిగిపోయాయి. దాని మీద ఇవాళ రేపు ఉంది, ఏదో స్ట్రైక్ ఉంది. చూసావును న్యూస్? ఈ ప్రతిపక్ష పార్టీలు స్ట్రైక్ చేస్తున్నారు, అందరూ పాల్గొనాలి అని చెప్పేసి నేను న్యూస్ చూసా, మీడియా వాళ్ళు ఇచ్చారు. సో పెట్రోల్ రేట్ వచ్చేసి 83 రూపాయల 60 పైసలే ఉంది, డీజిల్ రేట్ వచ్చేసి 79 రూపాయలు ఉంది. సో బిఫోర్ లాక్డౌన్ ఎంత ఉంది తెలుసా పెట్రోల్ రేట్? 75 రూపాయలు ఉండే, 75 రూపాయల 30 పైసలే ఉండే. మరి విత్ ఇన్ 1 మంత్లో ఎంత, 70 అంటే ఆల్మోస్ట్ 8 రూపీస్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ కార్లు ఉన్న వాళ్ళు అయితే తలకాయ పట్టుకుంటున్నారు తిరగాలంటే. ఫ్రాంక్ గా చెప్తున్నాను, హిప్నటైజర్స్ అన్నారు కదా సార్, హిప్నటైజర్స్ గురించి అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా సార్? హిప్నటైజర్స్ ఎలా అంటే, హైదరాబాద్ లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హిప్నటైజం నేర్పించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. లగడీ కబుల్ లో ఉంటుంది, ప్రదీప్ అగర్వాల్ అని ఫేమస్ హిప్నటైజర్ అనమాట అతను. సో అతను అఫీషియల్ గా ఇన్స్టిట్యూట్ పెడుతున్నాడు, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు నేర్చుకోవచ్చు అంట హిప్నటైజం. సో హిప్నటైజ్ చేయడం అనేది అది ఒక క్రైమ్, పోలీసులు కేసు ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. సో అంటే ఇప్పుడు ఏంటంటే ఇలా హిప్నటైజ్ చేస్తారు, ఏమన్నా సపోజ్ నేనే హిప్నటైజం నేర్చుకున్నాను అనుకోండి, సో ఇప్పుడు మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అన్నీ తీసుకుంటాను, నేను కానీ నేను తీసుకున్నాను మీకు తెలియదు, అలా హిప్నటైజ్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళు చాలా సైబర్ క్రైమ్స్ అలానే అవుతాయి. మీరు సైబర్ క్రైమ్ ఫైల్స్ చూస్తే ఆఫీస్కి వెళ్ళి చాలా అలానే ఉంటాయి ఫైల్స్. కళ్ళ సంతోష్ బాబు గారు చనిపోవడం తెలుసు, నేను చూశాను చనిపోయారు. చాలా మంది ఆయన పైన బయోపిక్ వస్తే మీరు చేస్తారా సార్? అంటే అతనిది స్టోరీ నచ్చితే నాకు చేస్తాను డెఫినెట్గా, అతని స్టోరీ నచ్చితే డెఫినెట్గా చేస్తాను. అంటే నాకు ఎట్లాంటి రోల్స్ ఇష్టం అంటే పోలీస్ రోల్స్, యాక్షన్ ఫిల్మ్స్, అట్లాంటి రోల్స్ ఇష్టం నాకు. నేను ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ చేసేది ఒకటి యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నాను అనమాట, క్రైమ్ స్టోరీ. ఇంకొకటి లవ్ స్టోరీ కూడా వచ్చింది నాకు, హను రాఘపూడి డైరెక్టర్ లవ్ స్టోరీ కూడా వచ్చింది. ఇంకోటి కపిల్ డైరెక్టర్, అతను అతను కూడా కాంటాక్ట్ అయ్యి ఒకటి యాక్షన్ మూవీ చెప్పాడు. సో ఫస్ట్ నేను యాక్షన్ మూవీ చేద్దామని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.